వాతావరణం అనుకూలించక వ్యవసాయం ఎటువంటి రాబడి ఆదాయం లేని వృత్తిగా మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో నష్టదాయకంగా ఉన్న వ్యవసాయంలో సుస్థిర వ్యవసాయ విధానాలను పాటించి స్ఫూర్తిదాయకంగా ఫలితాలను సాధిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా గారా మండలంలోని తులుగు గ్రామంలో 16 రైతు కుటుంబాలు అతి తక్కువ భూమిలో కనీస పెట్టుబడితో కూరగాయల సాగులో అధిక రాబడి సాధిస్తున్నారు. వారు కూరగాయల సాగులో ప్రధానంగా 5 పద్ధతులను పాటిస్తున్నారు. ఆ పద్ధతులు ఏమిటంటే మట్టి పరుపులపై కూరగాయల సాగు, పలు పంటల విధానం, సుస్థిర వ్యవసాయ విధానాలు పాటించడం, సమగ్ర నీటి సాగు వినియోగం, స్థానికంగా కూరగాయలను మార్కెట్ చేసుకోవడం. పరుపులపై కూరగాయల సాగు గురించి తెలుసుకుందాం. మట్టి పరుపులు రూపొందించుకోవడానికి ముందు భూమిని మెత్తగా గుల్ల చేసి పశువుల పేడను ఎరువుగా వేస్తారు. ఎరువు వేసిన తరువాత 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పుతో చిన్న చిన్న మట్టి పరుపులను ఏర్పాటు చేస్తారు. మట్టి పరుపుల గట్టుపై ముల్లంగి, కంద, బీట్రూట్, క్యారెట్ వంటి దుంపజాతి కూరగాయలను నాటుకుంటారు. మట్టి పరుపులలో టొమాటో, మిరప, వంగ, క్యారెట్, క్యాబేజీ మరియు ఉల్లినారును వేస్తారు. ఈ కూరగాయల నారును తమకు అవసరమైనంతగానే కాకుండా నారును కూడా అమ్మి అదనపు ఆదాయం కూడా సంపాదిస్తారు. మట్టి పరుపులలో నారు తీసివేసిన తరువాత ఆకుకూరలను వేస్తారు. అందులో తోటకూర, గోంగూర, చుక్కకూర, బచ్చలకూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీరను సాగు చేస్తారు. మట్టి పరుపులపై ఆకుకూరలు అధిక ఆరోగ్యంగా పెరిగి అధిక ఆదాయం కలుగజేస్తాయి. నమస్కారం అండి, నా పేరు మంగరాజ్ అండి. ఇది ఈ తక్కువ భూమిలో బాగా దవ్వి దానికి గత్తం ఫుల్గా గత్తం ఎరువు పశువుల గత్తం వేసి దానికి మెత్తగా మళ్ళీ 3-4 సార్లు దవ్వి దానికి బెడ్డ కట్టి దాని గొట్టుల మీద, ఇది గొట్టు, ఈ గొట్టు మీద క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ ఇలాగ ఈ గొట్టుల మీద పెడతాం. ఇవి అవుతూ ఇవి అమ్ముతూ వీటి మీద వంగ, టమాటా, ఉల్లి, మిరప, క్యాబేజీ నారులు పోసి అమ్ముతాం. ఈ చిన్న మళ్ళు కట్టేసి ఆ తర్వాత ఇవి అమ్మేసి ఆ తర్వాత ఇవి అయిపోయిన తర్వాత కొత్తిమీరి, పాలకూర, బచ్చలకూర, చొక్కూర, మెంతుకూర, ఇక అనే రకాల ఆకుకూరలు ఈ పళ్ళు చిన్న చిన్న మళ్ళీలో పోసి నిత్యం అమ్ముతాం. వీటి మీద మాకు పోషకారం జరుగుతుంది. 1 మీటర్ మెడలో ఇటు చూసిన 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ మెడలో ఒక కొత్తిమీర వేసాను, 1 మీటర్ మెడలో పాలకూర వేసాను, 1 మీటర్ మెడలో చొక్కూర వేసాను, 1 మీటర్ మెడలో మెంతుకూర వేసాను, 1 మీటర్ మెడలో బచ్చలకూర వేసాను, 1 మీటర్ మెడలో క్యాబేజీ నారు పోసాను, 1 మీటర్ మెడలో ఉల్లి ఎట్టాను, ఉల్లి పెట్టాను. అలాగే అన్ని మెళ్ళలో అన్ని మీటర్లో అన్ని ఎడలకు 50 సెంటు పొలంలో వ్యవసాయాలు పెట్టి ఇలాగ మీటర్కి పొలం కట్టేసి నారులు పోసి ఆకుకూరలు పోసి అలా పండించి ఇలాగ పోషకరం జరుగుతుంది. మీటర్కి నెలకి 1000 రూపాయలు చొప్పున వస్తుంది మీటర్కి నారుకి. దాని మీద నారు తీసి మళ్ళీ కాయగూర పెడతాం, ఆకుకూర పెడతాం. అలాగా ఈ సంవత్సర పొడుగు అలాగా కాలం వెళ్తూనే ఉంటుంది, అలాగ పండించనే ఉంటాం. అలా జరుగుతుంది. నారుల వల్ల, కూరల వల్ల సంవత్సరం మొత్తం మీద నెలకు 1000 రూపాయలు, సంవత్సరానికి 1000 రూపాయలు వస్తుంది. యావరేజ్ మొత్తం మీద పొలం మొత్తం మీద ఒక మడికి, ఒక ఎడ్చిన మీటర్ పడలపు ఒక మడిలో సంవత్సరం మొత్తం మీద 1000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. నాకు ఉన్న 50 సెంట్లలో ఉల్లి 4 సెంట్లు వేసాం. ఈ భూమిలో వేస్తే గట్టి వల్ల భూమి ఎక్కువ ఉల్లి దిగుబడి రాదు. ఈ గొట్టు ఎత్తిసి ఉల్లుడిస్తే గొట్టు ఉలగడం వల్ల పాయ దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నమాట. దిగుబడి వచ్చి పంట వస్తుంది, మంచి పంట వస్తుంది. అందుకనే గొట్టు వేసేసి ఆ గొట్టులో ఉల్లి పాయ ఉడుస్తాం. ఆ పాయ మంచి ఇంప్రూవ్ అయిపోయి మంచి బాగా ఏరుతాన్ని మంచి ఉరగ వస్తుంది పాయ. తరువాత
పలు పంటలు. ఒకే పంట విధానాన్ని పాటించినట్లయితే దాని ద్వారా రోజువారి ఆదాయం రాదు, ఆదాయం స్థిరంగా కూడా ఉండదు. అందుకే తులుగు కూరగాయల రైతులు ఆకుకూరలను, తోటకూర, గోంగూర, చుక్కుకూర, బచ్చలికూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, దుంపజాతులలో ఉల్లి, ముల్లంగి, కంద, బీట్రూట్, క్యారెట్, కాయగూరలలో వంగ, టమాటా, మిరప, క్యాబేజీ, చిక్కుడు, తీగజాతిలో కాకర, బీర, అనప, చిక్కుడు, పండ్ల జాతిలో జామ, బొప్పాయి, ఉసిరి, మునగ, కొబ్బరి. ఇంకా బంతి, ఆముదం, కంది, మొక్కజొన్న, జొన్న పలు పంటలను కూడా సాగు చేస్తారు. ఇలా విభిన్నమైన పలు పంటలను పాటించడం వలన స్థిరమైన ఆదాయం రోజువారీగా ఉంటుంది. సుస్థిర వ్యవసాయ విధానాలు. ఇందులో ముఖ్యంగా శత్రు కీటకాలు, పురుగుల నుంచి పంటను కాపాడుకోవడానికి పంట మధ్యలో ఎర్రపంటలైన బంతి, కంది, ఆముదం వంటి పంటలను వేస్తారు. ఈ పంటలు పంటకు వచ్చే శత్రు కీటకాలను, పురుగులను ఆకర్షించి వాటి బారి నుండి పంటలను కాపాడుతాయి. మేము చుట్టూ వేసుకున్న ఈ బంతి చెట్లు వల్ల చాలా ఉపయోగం ఉంది సార్. ఉందండి, మెయిన్ మేమంటే ఇప్పుడు చుట్టూరు వేసుకున్న ఈ నార, ఈ మళ్ళు వల్ల మాకు చాలా ఈ తల్లి దశలో ఉన్న పురుగు చాలా ఇబ్బంది పడుతుంది. కానీ బంతి చెట్లు వల్ల ఏంటంటే ఆ పురుగు ఆ బంతి చెట్లు ఆకర్షించడం వల్ల ఆ బంతి చెట్లు పురుగు పోతుంది. మెయిన్ ఈ లింగహార బొట్టలో పెడతాం కదా, అందులో పురుగు పడే అవకాశం చాలా వరకు ఉంది సార్. మెయిన్ మాకు ఈ తల్లి దశలో ఉన్న పురుగు ఎంత సాధారణంగా మాకు దీనివల్ల పెద్ద నష్టం అనిపిస్తుంది. బంతి చెట్ల వల్ల దాని ఆకర్షణ అవుతుంది సార్. మెయిన్ నమస్కారం, నా పేరు సూర్యడమ్మ. 4 ఎకరాల భూమి మేము లీజీ తీసుకున్నాం. లీజీ తీసుకుంటే 30 జాతులు ఆకుకూరలు పండిస్తున్నాం. పండిన తర్వాత చుట్టూ గట్టు చుట్టూను ఆముదం, బంతి, ఇదేటో కంది ఉడుస్తున్నాం. ఉడిసిన తర్వాత ఈ వ్యవసాయం పెడతామా, దాని మీద వచ్చిన పురుగు ఈ బంతి మీద పడుతుంది. పడితే వాటి వల్ల మా వ్యవసాయమే పడకుండా బాగా ఉపయోగిస్తుంది. బంతి చేని, కంది చేని ఆయుధం ఆ చుట్టి ఉడుస్తున్నాం కాబట్టి దానివల్ల మనకి బాగుంది. సరిహద్దు పంటలుగా కంది, ఆముదం మరియు మొక్కజొన్న వేసుకోవచ్చు. ఈ ఎర్రపంటల ద్వారా, సరిహద్దు పంటల ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా సాధించవచ్చు. భూసారాన్ని పెంచడానికి పశువుల పేడను విస్తృత స్థాయిలో వాడుతారు. ఎరువులపై పెట్టే ఖర్చును కూడా పూర్తిగా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా దోమపోటు నుండి పంటలను కాపాడడానికి పసుపు, తెలుపు పళ్ళాలను ఉపయోగించడం వల్ల దోమల ఉధృతిని కూడా తగ్గించవచ్చు. మేము ఈ మిరపలోన మిరపలోన ఉల్లి కూడా వేసాము. ఆ ఉల్లి మిరప మేము కలిపి పండించుకుంటున్నాము. దానికోసం బోర్లు పెట్టాము, తెలుపు పసుపు బోర్లు పెట్టాము. దానికోసం మేము ఆముదం రాసాము, బోర్లు పెట్టాము. ఆ బోర్డుల మీద చిన్న చిన్న దోమ పురుగు వాలుతున్నాయి, అవి చూసి. నాలుగవది సమగ్ర నీటి వినియోగం. మట్టి పరుపులపై పలు పంటలను వేసుకోవడం వలన తక్కువ నీటి వసతి ఉన్నా దానిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. కూరగాయ మొక్కలు ఏపుగా పెరగడానికి నీరు ఎక్కువగా ఉండకూడదు, అదేవిధంగా తక్కువగాను ఉండకూడదు. మట్టి పరుపులకు ఆనుకొని ఉన్న కాలువలోకి 3-4 రోజులకు ఒకసారి నీటిని వదులుకోవడం వలన మొక్కకు కావాల్సిన తేమను మనము కాపాడుకోవచ్చు. ఈ విధంగా మట్టి పరుపులపై పలు పంటలు వేయడం వలన పంటకు అవసరమైనంత తేమను ఇవ్వడం వలన నీటి వినియోగం సమగ్రంగా జరుగుతుంది. మేము మళ్ళు కట్టే విధానం అసలు చెప్తాం. మళ్ళు మేము కట్టేటప్పుడు ఫస్ట్ దుక్కు దున్నుకొని నిర్మలంగా అంటే అంత మట్టంగా ఉండేట ఒక నల్లతో నల్లపడతాం సార్. మేము నల్లపడతాం అండి. మేము ప్రతి అటుపక్క ఎత్తు ఇటుపక్క పళ్ళం ఉండేటట్టు పెట్టుకుంటాం. ఒకళ్ళు కానీ చిన్న చిన్న మళ్ళు మేము కొట్టుకుంటాం. అంటే నీరు మాకు చాలా తక్కువ, 2 బావులు ఉండదు 4 ఎకరాలకి. ఈ నీరు ఉత్పత్తి కావడానికి చాలా చిన్నమల్లు కట్టుకుంటే నీరు తక్కువ పడుతుంది. ఒకటి మెయిన్ ఏంటంటే ఒకలా తుఫాను వచ్చినా సరే ఈ గొట్టులో ఉండే మొక్క
మనం ఫస్ట్ ఈ రోజు నీరు కొట్టుకుని ఇవాళ ఇంటికి వెళ్ళిపోయినా తుఫాన్ వచ్చిన వచ్చినా సరే ఇటు పక్క పళ్ళం పెడతాం కాబట్టి పళ్ళం పెట్టడం వల్ల మాకు ఇందులో ఉండే మొక్క కూడా సాధారణ చచ్చిపోవడానికి అవకాశం లేదు సార్. మెయిన్ అండి మెయిన్ ఏంటంటే ఈ మళ్ళీ కొట్టుకున్న విధానం ఏంటంటే చిన్న మళ్ళీ కొట్టుకోవడానికి ఉపయోగం ఒకటి సార్ ఉందండి. మేము చిన్న మళ్ళీ కొట్టుకోవడం తక్కువ నీరు పడుతుంది, మినిమం 10 లీటర్లకోసారి తడి కట్టుకుంటాం మేము. ఈ 10 లీటర్లకోసారి తడి ఎందుకు కడతాం అంటే తక్కువ నీరు అయినా సరే మొక్క నిలబడదు, ఎక్కువ నీరు అయినా సరే మొక్క నిలబడదు. సాధారణంగా ఏంటంటే ఈ మొక్కకి 10 లీటర్లకోసారి నీరు కడితే కానీ ఈ మొక్క నిలబడే అవకాశాలు లేవు. అదే మనం 10-15 రోజులు కట్టేమనకి ఈ మొక్కలు చాలా వేగి చచ్చిపోతుంటుంది. దీన్ని చుక్కూరు అంటారు. దీనికి మెయిన్ చుక్కూరు అంటే దుబ్బు కడుతుంది, మెయిన్ పెరిగి దుబ్బు కట్టి మళ్ళీ కోసి కూడా మళ్ళీ పెరిగే అవకాశం దానికి. నీరు ఒక నిలబడకుండా అటుపక్క పళ్ళం పెడతాం కాబట్టి ఎంత వర్షం వచ్చినా సరే ఆ నీరు పళ్ళంకి కొట్టి వెళ్ళిపోతుంది. ఇలా సాగు చేసిన కూరగాయలను స్థానికంగా అమ్ముకోవడం వలన ప్రతిరోజు స్థిరమైన ఆదాయాన్ని సాధించవచ్చు. ఈ విధంగా తులుగు గ్రామంలో పాటిస్తున్న లాభదాయక కూరగాయల సాగు విధానాలను రాష్ట్రంలోని ఇతర చిన్న మరియు సన్నకారు రైతులు ఆచరించినట్లయితే వారి కుటుంబానికి ఆహార భద్రతతో పాటు మెరుగైన ఆదాయం కూడా లభిస్తుంది.